Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ సంచలనం. ఏపీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేస్తూ నిర్ణయం. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్గా పనిచేసిన ఏపీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీని పక్కన పెట్టారు. అప్పటి నుంచి ఆయనపైన విచారణ కొనసాగుతోంది. ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలతో పాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆయన సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. శాఖాపరమైన విచారణలో భాగంగా ఏపీ వెంకటేశ్వరరావు కొద్ది రోజుల క్రితం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే ఆయన కేసులకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ సిసోడియాను విచారణ అధికారిగా నియమించారు. ఈలోగా ఏబీ వెంకటేశ్వరరావు పైన ఏకంగా డిస్మిస్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏబీవీపై మేజర్ పెనాల్టీ అమలు చేయాలని కేంద్ర హోంశాఖకు ఈ జీవో ద్వారా ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపారు. ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అఖిల భారత సర్వీస్ అధికారుల డిస్మిస్ వ్యవహారాలన్నీ కేంద్రమే చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను, అభియోగ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాక యూపీఎస్సీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ సిఫార్సు చేసినప్పటికీ అంతిమంగా కేంద్ర నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలుత అనురాధ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులయ్యారు. ఆ తర్వాత శేషాచలం ఎన్కౌంటర్ తర్వాత అనురాధను తప్పించి ఏబీ వెంకటేశ్వరరావును నాడు సీఎం చంద్రబాబు నిఘా చీఫ్గా నియమించారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజకీయంగా టీడీపీకి మేలు చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ అప్పటి నుంచే ఆరోపిస్తూ వచ్చింది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఆయన కీలకంగా వ్యవహరించారనేది వైసీపీ ఆరోపణ. ఇక నంద్యాల ఉప ఎన్నిక సమయంలో నిఘా చీఫ్గా ఏబీ నంద్యాలలోనే మకాం వేసి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా జగన్ ఆరోపించారు. ఇక 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు ఆయనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను ఇంటెలిజెన్స్ నుంచి ఈసీ తప్పించింది. వైసీపీ అధికారులకు వచ్చాక జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏసీబీ డీజీగా ఉన్న ఏబీవీని బదిలీ చేసి కొన్నాళ్లపాటు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్తో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏబీవీపై నమోదైన అభియోగాలన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. ఏ న్యాయస్థానంలోనూ ఇవి ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏపీ ప్రభుత్వ సిఫార్సులపైన ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.